వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 13 కరెంట్ అఫైర్స్. సంజయ్ సుబ్రహ్మణ్యంకు డాస్ డేవిడ్ అవార్డు. ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు డాస్ డేవిడ్ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఫిబ్రవరిలో ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. మాక్రో హిస్టరీ, పూర్వకాలన ప్రపంచంలోని వేర్వేరు వారధులపై అధ్యయనం చేయడంలో చేసిన విశేష పరిశోధనకు గాను ఆయనకు ఈ అవార్డు అనేది దక్కింది. ఇందులో నుంచి బిట్ చూద్దాం. బిట్. ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు ఏ అవార్డు లభించింది? డాస్ డేవిడ్, అబ్రహం, వివేశ్రావు, ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి డాస్ డేవిడ్. రుచిరా కాంబోజ్ భూటాన్ రాయబారి. భారతదేశం నుంచి భూటాన్ రాయబారిగా రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశీ మంత్రిత్వ శాఖ అనేది తెలియజేయడం జరిగింది. బిట్. రుచిరా కాంబోజ్ ఏ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు? నేపాల్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక. ఆన్సర్ ఏంటి మనకు? భూటాన్. 3 గ్రామీణ బ్యాంకులు విలీనం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అయినటువంటి పంజాబ్ గ్రామీణ బ్యాంక్, మాల్య గ్రామీణ బ్యాంక్, సెటిలైట్ గ్రామీణ బ్యాంకు విలీనమైనట్లు కేంద్రం ప్రకటించింది. 2019 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. బిట్. ఏ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనమైనాయి? పంజాబ్ గ్రామీణ బ్యాంకు, మాల్య గ్రామీణ బ్యాంకు, సెటిలైట్ గ్రామీణ బ్యాంకు. ఆన్సర్ వచ్చేసి డి. పైవన్నీ, అన్ని బ్యాంకులు కూడా విలీనమయడం జరిగింది మనకు. సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 83వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గౌహతిలో ప్రారంభమైంది. 2010 సంవత్సరంలో మొదటిసారి గౌహతిలో ఈ పోటీలు అనేది జరిగాయి. బిట్. సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ ప్రారంభమైనాయి? మణిపూర్, త్రిపుర, గౌహతి, ఐజ్వాల్. ఎక్కడ ప్రారంభమైనాయి మనకు? గౌహతి. ఆంధ్ర బ్యాంక్పై ₹1 కోటి జరిమానా. మార్గదర్శకాలను పట్టించుకొని బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా అనేది విధించింది. అదేవిధంగా ఇటీవల ఆర్బీఐ మార్గదర్శకాలను పట్టించుకొని ఆంధ్ర బ్యాంకుపై ₹1 కోటి జరిమానా విధించింది. ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై విధించింది. బిట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్పై ₹1 కోటి జరిమానా విధించింది? ₹2 కోట్లు, ₹1 కోటి, ₹4 కోట్ల, ₹10 కోట్ల. ₹1 కోటి విధించింది? ₹1 కోటి. ఆన్సర్ బి. పంకజ్కు స్నూకర్ టైటిల్. సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో పంకజ్ లక్ష్మణ్ రావత్పై గెలుపు పొందడం జరిగింది. మొత్తం సీనియర్ స్థాయిలో అతడికి ఇది 89వ టైటిల్ అనేది గెలుచుకున్నారు. ఫంకర్ స్నూకర్ బిలియర్డ్స్లో కలిపి మొత్తం 21 సార్లు జాతీయ ఛాంపియన్గా నిలవడం జరిగింది. మహిళల్లో వర్ష టైటిల్ విజేతగా నిలిచింది. బిట్ చూద్దాం. సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్, రావత్, విరాట్ కోహ్లీ, జోకోవిచ్. ఆన్సర్ మనకు పంకజ్. రైల్వేల వారసత్వ మాసంగా ఫిబ్రవరి. 2019 ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వే శాఖ ప్రకటించింది. భారతీయ రైల్వేల 160 ఏళ్ల ఘన చరిత్రకు గుర్తుగా ఉత్సవాలు నిర్వహించారు. బిట్. భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా ఏ నెలను ప్రకటించింది? జనవరి, ఏప్రిల్, మే, ఫిబ్రవరి. ఆన్సర్ ఫిబ్రవరి. ఆన్సర్ డి. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు. న్యూఢిల్లీలో 2019 ఫిబ్రవరి నెలలో ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు కార్యక్రమం జరిగింది. దీనిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు ఎక్కడ జరిగింది? ముంబాయి, న్యూఢిల్లీ, చెన్నై, కటక్. ఆన్సర్ న్యూఢిల్లీ. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 2019 సంవత్సరానికి గాను రఘుపతి సింఘానియాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఉదయపూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అవార్డును అందించింది. రఘుపతి సింఘానియా నాయకత్వ లక్షణాలు, ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. బిట్. 2019 సంవత్సరానికి ఉదయపూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అందజేసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఎవరికి దక్కింది? రఘుపతి సింఘానియా, వరదరాజులు, వివేకానందరావు, ఏది కాదు. ఆన్సర్ ఏ. రఘుపతి సింఘానియా. ఈరోజు లాస్ట్ టాపిక్ ద్వారకా తిరుమల ఆలయానికి ISO గుర్తింపు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించింది. కార్యనిర్వహణ విధానం, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు ఆలయానికి ISO గుర్తింపు అనేది దక్కింది. బిట్టు. ఏపీలో ఏ ఆలయానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ISO అవార్డు అనేది లభించింది? కనకదుర్గమ్మ, సింహాచలం, అన్నవరం, వెంకటేశ్వర స్వామి ద్వారక తిరుమల. ఆన్సర్ డి. వెంకటేశ్వర స్వామి ద్వారక తిరుమల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.